ఇల్లు లేని పేదల సొంతింటికల నెరవేరేందుకు గృహలక్ష్మి పథకాన్ని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టింది దీనికోసం ప్రజల నుంచి దరఖాస్తులు వెల్లువెత్తుతున్నాయి మొదటి విడత దరఖాస్తుల స్వీకరణకు నేడు తుది గడువు కావడంతో మీ సేవా కేంద్రాలు ప్రభుత్వ కార్యాలయాలు కిక్కిరిసిపోతున్నాయి గడిచిన మూడు రోజుల్లో వేల సంఖ్యలో దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు చెబుతున్నారు సమయం తక్కువగా ఉండడంతో ఇబ్బందిగా ఉందని గడువు పెంచాలని ప్రజలు కోరుతున్నారు పథకం కింద అప్లై అయ్యాక వచ్చినాము టూ డేస్ టైం టైం లేదు క్యాస్ట్ ఇన్కమ్ మనం అప్లై చేసుకోవాలన్నా టైం లేదు అది ఇన్కమ్ అప్లై చేసుకోవాలన్నా మనకు వన్ వీక్ టైం పడుతుంది టైం పొడిగించాలని మనం చేస్తున్నాం చాలా ఉంది చుట్టుపక్కల చాలా మంది ఉన్నారు కాబట్టి టైం ఎక్కువ లేదు కాబట్టి జనాలు చాలా అయితే ఆఫీస్ లో కూడా చాలా మంది ఇబ్బందులు అవుతున్నాయి ఆఫీసర్లు కూడా ఎక్కువ కాబట్టి టైం లేదు కాబట్టి కౌంటర్లు కూడా లేవు కాబట్టి చాలా ఇబ్బందులు అవుతున్నాయి తెలియకపోగా ఎస్సీ సర్టిఫికేట్ అని బీసీ సర్టిఫికేట్ అని ఇన్కమ్ సర్టిఫికేట్ అని ఏదో ఒక రకంగా ఇది లేదని అది లేదని తిప్పుతా ఉన్నారు ఏంటంటే వీళ్ళు ఏదైతే సర్టిఫికేట్స్ ఇస్తా ఉన్నారు గృహ లక్ష్యం సర్టిఫికెట్లు ఏవైతే ఇస్తా ఉన్నారో అవి రిసీవ్ కూడా చాలా మంది కివట్లేదు చేసుకునే క్రమంలో కూడా ఆ ఇంటి ట్యాక్స్ అడుగుతున్నారు ఆ ఇంటి ట్యాక్స్ అట్లాగే అక్కడ ఉన్నటువంటి ఒక లైసెన్స్ ఏంది మన కరెంటు బిల్ అడుగుతున్నాడు లేనప్పుడు ఇంటి ట్యాక్స్ కానీ కరెంటు బిల్లు ఎక్కడ నుండి తీసుకొస్తారు వాళ్ళు నారాయణపేట జిల్లాలో గృహలక్ష్మి పథకానికి దరఖాస్తులు చేసేందుకు ప్రజలు పోటీ పడ్డారు సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మున్సిపల్ కార్యాలయం జనాలతో కిక్కిరిసిపోయింది దాంతో దరఖాస్తుల స్వీకరణకు ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు నల్లగొండ జిల్లా మిర్యాలగూడ తహసీల్దార్ కార్యాలయానికి గృహలక్ష్మి పథకం కోసం దరఖాస్తుదారులు పోటెత్తారు అవసరమైన పత్రాలు అందకపోతే లబ్ధి పొందలేమని ఆశావాహులు ఆవేదన చెందుతున్నారు గడువు పెంచే విషయంపై ప్రభుత్వం పునరాలోచన చేయాలని కోరుతున్నారు మరోవైపు కరీంనగర్ నగరపాలక సంస్థలో దరఖాస్తులు స్వీకరిస్తుండగా గ్రామీణ ప్రాంతాల్లో మాత్రం తమకు ఎలాంటి ఉత్తర్వులు రాలేదని అధికారులు చెబుతుండటంతో ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు నిబంధనల ప్రకారం గృహలక్ష్మి కోసం దరఖాస్తు చేసుకున్న వారిలో అర్హులైన ప్రతి ఒక్కరికి ఈ పథకాన్ని అమలు చేస్తామని మంత్రి గంగుల కమలాకర్ అన్నారు ఇరవయవ తేదీలోగా దరఖాస్తుదారుల వెరిఫికేషన్ పూర్తి చేసి ఇరవై ఐదవ తేదీన తొలిదశ లబ్ధిదారులను ఎంపిక చేస్తామన్నారు గృహలక్ష్మి పథకం నిరంతరం ప్రక్రియని గృహ నిర్మాణ శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి స్పష్టం చేశారు సొంత స్థలం ఉన్నవారికి ఇంటి నిర్మాణం కోసం మూడు లక్షలు ఇవ్వాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారన్న ఆయన పథకాన్ని నిరంతర ప్రక్రియగా అమలు చేస్తామని పేర్కొన్నారు గ్రామ కంఠంలో పాత ఇల్లు స్థలాలకు దస్తావేజులు ఉండవన్న ప్రశాంత్ రెడ్డి ఇంటి నెంబర్ లేదంటే ఖాళీ స్థలం ఉన్నా దరఖాస్తు చేసుకోవచ్చని వివరించారు గడువు ముగిసినా ప్రజాప్రతినిధుల ద్వారా కలెక్టర్కు దరఖాస్తులు చేసుకోవచ్చన్నారు ప్రతి నియోజకవర్గానికి తొలి విడత మూడు వేల ఇళ్లు కేటాయిస్తామన్నారు మొదటి విడతలో లబ్ధి పొందని వారు నిరాశపడకుండా రెండో విడతలో దరఖాస్తు చేసుకోవచ్చని వివరించారు అర్హులైన పేదల ఇంటి నిర్మాణం కోసం గృహలక్ష్మి పథకాన్ని దశలవారీగా అమలు చేస్తామని మంత్రి తెలిపారు ఇది ఒక రోజుతో ఆగిపోయేది కాదు ఇది నిరంతర ప్రక్రియ మొదటి దశలో మూడు వేల ఇండ్లు నియోజకవర్గానికి తీసుకున్నాం ఈ మూడు వేల ఇండ్లు ప్రతి నియోజకవర్గానికి అలాట్మెంట్ అయిపోయిన తర్వాత మళ్ళీ సెకండ్ ఫేజ్లో మళ్ళీ వస్తాయి మళ్ళీ ఇల్లు వస్తాయి నిరంతర ప్రక్రియ ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం ఎంతమాత్రం లేదు వైట్ రేషన్ కార్డు ఉండాలి ఆ కుటుంబానికి అదొక పాయింట్ రెండవ పాయింట్ వాళ్లకు స్లాబ్ ఇల్లు ఉండకూడదు రెండో పాయింట్ ఆల్రెడీ మూడో పాయింట్ ఖాళీ స్థలం కలిగి ఉండాలి ఇదే విధి విధానాలు ఇంతకంటే ఎక్కువ ఏం విధి విధానాలు లేవు ఇంత ఇవ్వాలి వీసీలకు ఇంత ఇవ్వాలి మినిమం ఇంత అని ఉన్నది కాబట్టి కుల సర్టిఫికేట్ మాత్రం కావాలి కుల సర్టిఫికేట్ కూడా రోజు తీసుకోవాల్సిన అవసరం లేదు ఎప్పుడన్నా వాళ్ళు తీసుకున్న కుల సర్టిఫికేట్ ఇచ్చినా సరిపోతుంది ఇంతకుముందు వేరే కార్యక్రమాలకు తీసుకున్న కుల సర్టిఫికేట్ కూడా ఇప్పుడు సరిపోతుంది దీనికోసం కొత్తగా తీసుకొని కొత్తగా వాళ్ళు ఖర్చు పెట్టుకోవాల్సిన అవసరం కూడా లేదు లంచంగా ఇవ్వద్దు ఎవరు బ్రోకర్ల దగ్గరకు పోవద్దు మేమి తహసీల్దార్ ఆఫీస్లో కౌంటర్లోనే ఎక్కడ ఇవ్వండి లేదు మీ సర్పంచ్ గారికో మీ ఎంపీటీసీ గారికో ఇచ్చి కలెక్టర్ గారికి ఇవ్వమని చెప్పండి తొలి విడత గృహలక్ష్మి పథకానికి నేటితో తుది గడువు ముగుస్తుండటంతో ఆశావాహులు ఆందోళన చెందుతున్నారు ఈ పథకం నిరంతర ప్రక్రియ అని దీనిని దశలవారీగా అమలు చేస్తామని మంత్రి ప్రశాంత్ రెడ్డి స్పష్టం చేశారు మొదటి విడతలో లబ్ధి పొందని వారు రెండో విడతలో దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు